राष्ट्र में 15వ రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు లాక్డౌన్ను స్ట్రిక్ట్ గా అమలు చేస్తుండడంతో చాలా వరకు జనం బయటకు రావడం మానేశారు. అనవసరంగా బయటకు వస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. బండ్లు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు సడలింపుల సమయంలో మార్కెట్లు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదు జనం. ఆదిలాబాద్ జిల్లాలో 15వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు స్ట్రిక్ట్ గా ఉండటంతో చాలా వరకు జనం రోడ్లపైకి రావటం మానేశారు. అత్యవసరంగా బయటకు వచ్చేవారికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు అవసరమై రోడ్లపైకి వస్తున్న వారికి పాస్లతో పాటు ఆధార్ కార్డులు చూపించాలని కొందరు పోలీసులు కోరుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వాళ్ళు హాస్పిటల్ కు పోయినా లేకుంటే 6 టు 7 లోపలనే फोटो दी हेलमेट लेदान मास्क लेदान अभी उन्दाने दर पास उगे पास ट्रावलिंग से पास एवरकना इंट चुटा पक्कना वेरे प्राता चलते वालू ओवान प्राब्लम अभी मरी वाल अंत्यक्रिया तरह मोहन पटकोनी फैन वैसे बं पटक आये अंत्यक्रिया तरह वस्तना पोतनपड़े डेड बाडी उठा पटकोर रिटर्न वैचे एम चेयर आये లాక్డౌన్ టైంలో అనవసరంగా రోడ్లపైకి తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గోదావరికని ఏసీపీ ఉమేందర్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లోని గోదావరి బ్రిడ్జిపై చెక్పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ రెడ్డి స్మారకార్థం వారి మిత్ర బృందం చేపట్టిన సామాజిక సేవల్లో భాగంగా పోలీసులు జర్నలిస్టులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఓన్లీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వెహికల్స్ అలో చేస్తున్నాము. 10 దాటిన తర్వాత ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ తర్వాత పెరిషబుల్ గూడ్స్ సంబంధించిన వెహికల్స్ మాత్రమే అలో చేస్తున్నాము. రిమైనింగ్ వెహికల్స్ ఏదొచ్చినా గానీ వాటి చెక్ చేసి ఎవరైతే పర్మిషన్ లేకుండా వస్తున్నారో వాళ్ళపైన కేసులు కూడా విధించడం జరుగుతుంది. కరీంనగర్ లో లాక్ డౌన్ సందర్భంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 4-5 రోజులుగా ఆంక్షలను కఠినతరం చేసిన పోలీసులు వాహనదారుల వివరాలు తీసుకుంటున్నారు. సరైన కారణం లేకుండా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు. నగరంలోని టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, అమరవీరుల స్తూపంతో పాటు డాక్టర్ స్ట్రీట్లలో తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్ రెడ్డి లాక్ డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ సడలింపు టైంలో కూరగాయల మార్కెట్లు, షాపుల్లో జనం రద్దీ కనిపించింది. నిత్యావసరాల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో మార్కెట్లో ఎక్కడా కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదు. ఎవరికి కరోనా ఉందో తెలియక భయంతోనే కూరగాయలు, సరుకులు కొనుక్కోవాల్సి వస్తోందన్నారు జనం. బిజినేపల్లిలో పోలీసులు లాక్ డౌన్ పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. చాలా ఇబ్బందిగానే ఉంది. దీనిలో ఒక నాలుగు భాగాలు అంటే మార్కెట్ను కొద్దిగా అడ్జస్ట్ మన కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఎవరికి కోవిడ్ ఉందో ఎవరికి లేకుండా అనుకుంటున్నా ఇబ్బంది లేకుండా నాకు అభిప్రాయం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో లాక్డౌన్ జరుగుతున్న తీరును పరిశీలించారు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్. గద్వాల్లో బుల్లెట్ పై తిరుగుతూ ఎవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. జిల్లా సరిహద్దు నుంచి జనం రాకుండా చెక్పోస్టుల దగ్గర ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. గజ్వేల్ జిల్లా ప్రజ్ఞాపూర్లో రాజీవ్ రహదారి వాహనాలు లేక నిర్మానుష్యంగా మారింది. ఉదయం 10లోపే జనం తమ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లి సరిహద్దు చెక్పోస్టును తనిఖీ చేశారు ఐజీ శివశంకర్, ఎస్పీ నారాయణ. చెక్పోస్టులో ఉన్న రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు ఐజీ. కర్ణాటక సరిహద్దు పాయింట్ కావటంతో ప్రతి వెహికల్ను, ఈ పాస్లను తనిఖీలు చేసి పంపుతున్నామని చెప్పారు ఐజీ శివశంకర్. సుమారు 7000 కేసుల వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పకడ్బందీగా జరుగుతూ ఉంది. చెక్పోస్ట్ కూడా మనకి పక్కన గుల్బర్గాతో బార్డర్ ఇంటర్స్టేట్ చెక్పోస్ట్ మన స్టాఫ్ సిబ్బంది కూడా చక్కగా 24 గంటలు పనిచేస్తున్నారు. పాస్ లేకుండా ఎవరు వస్తున్నా కానీ ఎవరిని అలౌ చేయడం లేదు. అంత స్టాఫ్ కూడా బాగా పనిచేస్తున్నారు 24 గంటలు.
ప్రజల ప్రాణాలకు హాని కలగవద్దనే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్. కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డిఎంహెచ్ఓ హరీష్ రాజ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ విధించాక కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని కలెక్టర్ చెప్పారు. రోజుకు రోజు కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి, కానీ ఇంకా కూడా మనం కేసెస్ని ఒక కంట్రోల్కి తీసుకురావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎంత చక్కగా ఎంత డిసిప్లిన్గా ఉంటామో కేసెస్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ లాక్డౌన్ అనేది చాలా క్రూషియల్, అంటే ఇది లాస్ట్ వెపన్ అన్నమాట, ఇదే ఒక చివరి అస్త్రం. దీన్ని మనం అంటే మంచిగా వినియోగించుకోవాలి, వేస్ట్ చేయొద్దు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో పోలీసుల తనిఖీలను పరిశీలించారు సిపి విష్ణు వారియర్. సడలింపుల టైంలో గుంపులు గుంపులుగా బయటికి తిరగద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు సిపి.